వేమవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గత 2 సంవత్సరాలుగా డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో దర్శనార్థం వచ్చిన భక్తులు క్యూలైన్లో వేచి సమయంలో వారికి ఉచితంగా వేడి పాలన పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆది సోమవారాల్లో ఉదయం ఉచితంగా వేడి పాలన భక్తులకు అందిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా రాజానాలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం భక్తులకు ఉచితంగా పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులు కూడా పోలీసు వారికి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి, సిఐ కరుణాకర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది, సేవా సమితి వారు పాల్గొన్నారు. వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ తరఫున వాళ్లకు వేడివేడి పాలన వితరణ చేయడం జరుగుతుంది. లాస్ట్ లొకేషన్ కూడా చేస్తారు. వాళ్ళు ఏదే విధంగా ప్రతిసారి చేయాలని చేసేందుకు మహాశివుని ఆశీస్సులందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. దక్షిణ కాశీలో పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ విచ్చేస్తున్న సందర్భంలో కోడెల క్యూ లైన్లో గంటల తరబడి నిలబడుతున్న దృశ్యాన్ని చూసి పోలీస్ సిబ్బంది వారు వాళ్ళ డివిజన్ తరఫున వేడివేడి పాలు సప్లై చేసినట్లు నిర్ణయించి గత 2 సంవత్సరాల నుండి కూడా పాలను సరఫరా చేస్తున్నారు. ప్రతి సోమవారం ఇదే మాదిరిగా కొనసాగిస్తామని డిపార్ట్మెంట్ వారు తెలిపినారు. వాళ్ళ డిపార్ట్మెంట్ వారు పాలు సప్లై చేసినందుకు మా దేవస్థానం పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.